కూతురు శ్రీజ భర్త ప్రేమకు అలానే తన పిల్లలు తండ్రి ప్రేమకు దూరమై ఉన్నారు అందుకే నా కూతురికి మూడో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను దానిని తగిన పెళ్లి కొడుకు తరునంటూ సోషల్ మీడియాలో ప్రకటించిన చిరంజీవి గారు ఇక కాలేజ్ చదువుకున్న టైంలో సిరీస్ భరద్వాజ్ అనే ఒక అబ్బాయిని ప్రేమించి ఎంతో విధానంగా వివాహం చేసుకుంది కొన్నాళ్ళగా కాపురం చేసింది ఒక బిడ్డకు తెల్లయింది ఆ తర్వాత ఇద్దరికి మనస్పర్ధలు తలెత్తాయని ఇద్దరు కలిసి విడాకులు తీసుకున్నారు దాని తర్వాత కళ్యాణ్ దేవిని ఎంతో ఘనంగా వివాహం చేసుకుంది శ్రీజా కొనితల తర్వాత కళ్యాణ్ దేవుతో కూడా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది శ్రీజా కొనితల అయితే బిడ్డకు జన్మనిచ్చిన కొన్నాళ్ళు బాగానే ఉన్నా దాని తర్వాత ఇద్దరు మనస్పర్ధలు వచ్చాయని ఇద్దరు కలిసి విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో హాల్చాల్ చేశారు అయితే వీరిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలతో అలానే తను కూడా ఒంటరి జీవితాన్ని గడుపుతుంది ఇప్పుడు శ్రీజా కొనితల తన తండ్రి చిరంజీవి గారు ఈ బాధను చూడలేక కూతురికి భర్త ప్రేమను అలానే తన పిల్లలకు తండ్రి ప్రేమను అందించాలని తనకు ఇష్టమైన తరుణ్ని శ్రీజకి ఇచ్చి వివాహం చేయడానికి ముందుకొచ్చారు చిరంజీవి గారు అలా శ్రీజ కొనుగల తరుణ్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది మరి శ్రీజ తరుణ్ తైనా ఉంటుందో లేదో మనం